హాయ్ వివర్స్ ఈ వీడియోలో మీకు గ్రూప్ టూకి సంబంధించి సుమారు ఏడు వందల ఎనభై మూడు పోస్టులకి సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే రాబోతుంది దీనికి సంబంధించి ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు సో ఇక్కడ క్లియర్గా మనకైతే డేట్స్ సహాయ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఏ విభాగంలో ఎన్ని పోస్టులున్నాయి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు పూర్తి వివరాలు ఖచ్చితంగా చెప్తాను చివరి వరకు చూడండి మ్యాక్సిమం ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ మనకి టోటల్గా ఇంత ఏడు వందల ఎనభై మూడు వేకెన్సీస్ టీఎస్పిఎస్సి అఫీషియల్ వెబ్సైటు పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి పదహారు రెండు రెండు వేల ఇరవై మూడు వరకు అయితే మనకి అప్లై చేసుకునే డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది సో అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఫర్దర్గా ఫుల్ ప్లెజ్డ్గా నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తామని చెప్పేసి వీళ్ళు తెలియజేయడం జరిగింది ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు అయితే ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై రున్నా దీనికి సంబంధించి ఒక నోట్ అయితే రావడం జరిగింది సో మనకి పోస్టల్ వివరాలు కూడా చూద్దాం సో పోస్టుల వివరాలు చూసుకుంటే ఏడు వందల ఎనభై మూడు పోస్టులు మనకి మున్సిపల్ కమిషనర్ అండ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో మనకి పదకొండు అదేవిధంగా అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లో యాభై తొమ్మిది అదేవిధంగా మనకి తహసీల్దార్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో తొంభై ఎనిమిది సబ్ రిజిస్టర్ దాంట్లో చూసుకుంటే పద్నాలుగు అసిస్టెంట్ రిజిస్టర్ మన దాంట్లో చూసుకుంటే అరవై మూడు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ అండ్ కమిషనర్లు చూసుకుంటే తొమ్మిది నెక్స్ట్ మనకి మండల్ పంచాయతీ ఆఫీసర్ చూసుకుంటే ఎంపీడీ చూసుకుంటే నూట ఇరవై ఆరు అదేవిధంగా మనకి ప్రొవిషన్ ఎక్సైజ్ మనకి ఇన్స్పెక్టర్ చూసుకుంటే తొంభై ఏడు అసిస్టెంట్ డెవలప్మెంట్ మనకు ఆఫీసర్ చూసుకుంటే ముప్పై ఎనిమిది అదేవిధంగా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ చూసుకుంటే నూట అరవై ఐదు అదేవిధంగా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ నేను లెజిస్లేటివ్ దీంట్లో చూసుకుంటే మనకి పదిహేను అదేవిధంగా అసిస్టెంట్ మనకి సెక్షన్ ఆఫీసర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే ఇరవై ఐదు నెక్స్ట్ మనకి లా డిపార్ట్మెంట్లో ఏడు అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ డిపార్ట్మెంట్లో రెండు అదేవిధంగా వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పదకొండు బీసీ వెల్ఫేర్ దాంట్లో పదిహేడు అదేవిధంగా ట్రైబల్ వెలిఫై దాంట్లో తొమ్మిది అదేవిధంగా ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో పదిహేడు మొత్తం కలిపి ఏడు వందల ఎనభై మూడు వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో దీనికి సంబంధించి ఖచ్చితంగా మనకి ఏదైతే ఎవరైతే డిగ్రీ కలిగి ఉంటారో సో వారైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఏదైనా ఒక డిగ్రీ కలిగి ఉంటే వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవడానికి అనుగుణంగా ప్రకటించడం జరుగుతుంది సుమారు మనకి దీనికి ఏజ్ లిమిట్స్ అయితే ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఉంటుంది తర్వాత కొంతమందికి ఎస్సీఎస్ ఓబీసీ వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే కల్పించే అవకాశం అయితే ఉంటుంది ఇది మొత్తానికైతే మనకి గ్రూప్ టూ కి సంబంధించి ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే